నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లాలో తిరుమల గిరిలో మంత్రి కేటీఆర్ పర్యటన అనేది ఆసక్తికరంగా మారింది. పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసినట్లు మనకు తెలుస్తోంది. మండల కేంద్రంలో భారీగా బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. దీని మీద మరింత మాట్లాడడానికి మన నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఏ శంకుస్థాపనలు చేశారు, ఏ కార్యక్రమాలకి మంత్రి శ్రీకారం చుట్టారు? మరింత సేపట్లో ఏదైతే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి బహిరంగ సభకు మరికొద్ది సేపట్లో కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో గత 9 సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఏదైతే అభివృద్ధి పనులు చేశాడో ఆ అభివృద్ధి పనుల ప్రగతి నివేదిక సభగా ఈ యొక్క సభకు పేరును పెట్టడం జరిగింది. ఈ 9 సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ అదే విధంగా 100 కోట్ల రూపాయలతో ఇక్కడ బాగు చేసినటువంటి కాలువలు కావచ్చు, కాళేశ్వర నీళ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా రహదారులు, రోడ్లు ఇవన్నిటినీ కూడా అభివృద్ధి చేసిన చేసిన గాదర్ కిషోర్ కుమారు కేటీఆర్ తో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ కొన్ని ఈ యొక్క పనులకు కూడా శంకుస్థాపన చేసిన అనంతరము కేటీఆర్ నేరుగా బహిరంగ సభకు వచ్చి ప్రజలను తీసి మాట్లాడి ఉన్నారు. అయితే ఈ యొక్క సమావేశంలో కేటీఆర్ ఏం మాట్లాడతారు, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధితో పాటు తెలంగాణ రాజకీయాలు కూడా ఏం మాట్లాడుతా అనే దానిపైన అయితే ప్రజలైతే ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే గత 12 రోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శలు చేస్తుండగా ఇటు టీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్గాలు కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా కేటీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లయితే అన్ని కూడా పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. మరికొద్ది సేపట్లో, మరో అరగంట సేపట్లో కేటీఆర్ యొక్క సభా ప్రాంగణానికి వచ్చి యొక్క సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలతో సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. ఆ జానపద కళాకారులతో సభా ప్రాంగణం అంతా మారుమోగుతుంది. అయితే ఈ యొక్క కేటీఆర్ రాక సందర్భంగా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యొక్క సభా ప్రాంగణం అంతా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వివిధ గ్రామాలు, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం నుంచి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఈ యొక్క సభకు భారీగా విచ్చేస్తున్నారు. శంకుస్థాపన పనులు, ఏ శంకుస్థాపనలు చేస్తానికి రెడీగా ఉన్నారు, అంటే కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది, ఎలాంటి శంకుస్థాపన చేస్తున్నారు? అయితే సమీకృత ఈ యొక్క కేంద్రాలతో పాటు అదే విధంగా కొన్ని రోడ్డు మార్గాలకు కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఇటు తిరుమలగిరి నుంచి అదేవిధంగా అడ్డగుడు, అదేవిధంగా తిరుమలగిరి కేంద్రం నుంచి తుంగతూరు వెళ్లే రహదారుల పనులకు కూడా, అదేవిధంగా సమీకృత మార్కెట్ కు, అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో పలు వార్డుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మంత్రి కేటీఆర్ మరికొద్ది సేపట్లో శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఈ యొక్క ప్రారంభోత్సవాల అనంతరము ర్యాలీగా భారీ బహిరంగ సభకు వచ్చి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైతే సభా ప్రాంగణం అంతా ఇప్పటికే నిండిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలైతే ఇప్పటికే సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఇక్కడ రానున్నారు. అయితే ఈ రోజు ఏదైతే ప్రముఖ గాయకుడు, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మరణించిన అనంతరము కేటీఆర్ అక్కడ జరిగినటువంటి అక్కడ యొక్క సాయి చంద్ ఇంటికి పోయి అక్కడి నుంచి నేరుగా యొక్క మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కలిసి యొక్క సభా ప్రాంగణానికి మంత్రి కేటీఆర్ మరికొద్ది సేపట్లో హాజరు కానున్నారు. అయితే చివరి వరకు కూడా ఈ యొక్క సభా ప్రాంగణంలో కేటీఆర్ ఏం మాట్లాడతారనేది మాత్రం అయితే ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క తుంగతుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే అభివృద్ధి పనులు చేసిందో వేలాది కోట్లతోటి ఆ యొక్క అభివృద్ధి పనులను వివరించడంతో పాటు దేశ రాష్ట్ర రాజకీయాలన్నిటి కూడా ఇక్కడ కేటీఆర్ ప్రసంగించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.